ఈయనకు గొప్ప అద్భుతం జరిగింది. అదే ఆయన సాక్షిగా మన మధ్యలో నిలబడి ఉన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పలు దినపరచండి. హల్లెలూయా. ఈయన వృత్తి ప్రకారం ఏంటంటే కళ్ళు తీయటం అన్నమాట, తాడి చెట్టెక్కి కళ్ళు తీయటం. అలా ఒకరోజు అన్నీలుగా ఉన్నప్పుడు పైకెక్కి కళ్ళు తీస్తూ ఉంటే పెద్ద గాలి వేసి అప్పుడు తాడి చెట్టుతో పాటు పడిపోయాడు. పైనుండి పడ్డాడు కాబట్టి మల్టీ ఫ్రాక్చర్ అయింది, కోమాలోనికి వెళ్ళిపోయాడు. ఎన్ని హాస్పిటల్ చూపించినా అసలు కోమాలుండే బయటికి రాలేదు. కాలి చేతులు సచ్చిపడిపోయింది, కంటి చూపు లేదు, నోరు మా నోటి మాట లేదు, కాలి చేతులు ఊపట్లేదు. ఇంకా డాక్టర్లు అయితే ఇతను సచ్చిపోతాడని చెప్పి తీసుకెళ్ళిపోమన్నారంట. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత సరి అయిన కనీసం డ్రెస్సింగ్ కూడా చేయడానికి ఛాన్స్ లేని కారణం చేత బాడీ అంతా ఏమైపోయిందంటే కుళ్ళిపోయే వాసన, కుళ్ళిపోవటం ప్రారంభమైంది. ఒకరోజు ఇలాగే ఆదివార ఆరాధనలో వీళ్ళ అన్నిలుగా ఉన్నప్పుడు ఎవరో ఇంట్లో చెప్తే, వాళ్ళ ఊర్లో చెప్తే ఆదివార ఆరాధనకి ఇక్కడ తీసుకుని వచ్చారు. నేను ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటే ఏదో వాసన, దుర్వాసన వస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ ఆ డోర్ దగ్గర ఉంచేశారు దుర్వాసన. ఒక కోణి సంచిలో పెట్టి కట్టి తీసుకుని వచ్చారు. ఒక నలుగురు మోసుకుని వచ్చారు. సావు బ్రతుకులో ఉన్న వ్యక్తి, కోమాల్లో ఉన్న వ్యక్తిని మందిరానికి తీసుకొచ్చారు. యేసు నామములో ప్రార్థన చేయగా దేవుని బిడ్డలారా మొదటిగా ఆయన ఖాళీలో కదలటం నేను చూశాను. నాకు నమ్మకం వచ్చింది దేవుడు ఇతను బాగు చేయబోతున్నాడని. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి చేతులు పనిచేసింది, నోరు పనిచేసింది, లేచి కూర్చున్నాడు. తర్వాత నా ఫోర్త్ వీక్ అయితే లేచి నడిచేయడం. ఫిఫ్త్ వీక్లో వచ్చి పైకి వచ్చి సాక్ష్యం చెప్పేశాడు. ఇప్పుడు తన పని తన చేసుకుంటున్నాడు. ఆ మారు మనసు పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు. తర్వాత ఆయన కుటుంబంలోనూ వ్యతిరేకించారు. అంటే నువ్వు స్వస్థత అయితే పొందుకున్నా కానీ ప్రభులోనికి క్రీస్తులోనికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ప్రభును ఆరాధించడానికి వీల్లేదని వాళ్ళందరూ అడ్డు పెట్టారు. తర్వాత వాళ్ళు కూడా రక్షించబడ్డారు. గట్టిగా కలలుగా చెప్పండి. అయితే ఈ కుటుంబాన్ని ఆ ఊరు వాళ్ళు వెలివేసినప్పటికీ ఇంకా వాళ్ళ విశ్వాసం నుండి తొలగిపోలేదు. పాలకుల అవతల ఒక ఊరు నుండి దగ్గర దగ్గర 110 కిలోమీటర్ల దూరం నుండి మన ఆరాధనకి ప్రతి ఆదివారం వస్తున్నాడు క్రమం తప్పకుండా. నేను చాలాసార్లు చెప్పాను, మీ అక్కడ ఎంతో చర్చలు, ఎన్నో చర్చలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళవయ్యా. ఎప్పుడైనా రాని పని ఖర్చులు చాలా ఎక్కువ అవుతుంది కదంటే నిన్ను నన్ను దేవుడు ఇక్కడే ముట్టాడు, ఇక్కడే స్వస్థపరిచాడు, ఇక్కడే నేను రక్షించబడ్డా, ఇక్కడే మీ దగ్గరే బాప్టిజం తీసుకున్నాను కాబట్టి నేను చచ్చేదాకా మీ మందిరానికి వస్తాను. ఉదయం 9:30 రావటానికి, ఆదివారం ఆరాధనకి రావటానికి తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరతాడంట. 4 గంటలకు 3 బస్సులు మారి వస్తే కానీ ఇక్కడికి రాలేడు. మరలా ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్తే 8:00-9:00 అయిపోతుందంట. అయినప్పటికీ దేవుడి నామాన్ని మయపరచడానికి వస్తున్నాడు. వెనకాల మొత్తం ఎముకలంతా పిప్పి పిప్పి అయిపోయింది బ్యాక్ సైడ్. కానీ ఈరోజు తన పని, ఈవెన్ లగ్గేజ్ కూడా మోస్తున్నాడు. హల్లెలూయా. సైకిల్ నడుపుతున్నాడు. హల్లెలూయా. దేవుడు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. కొట్టండి గట్టిగా చెప్పండి దినపరచండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నా ఆశీర్వదించిన గాక, నీకు మెరకలు జరిగిన గాక, నీ ఫైనాన్షియల్గా నువ్వు దీవించబడిన గాక. ఆమేన్.